పింఛన్ ప్రాథమిక హక్కు కోత సరికాదు ఎనభై ఐదేళ్ల పింఛన్దారుకు అనుకూలంగా కోర్టు తీర్పు ఎనభై ఐదేళ్ల వయోవృద్ధుడి పింఛన్ కేసులో ముంబై హైకోర్టు అతనికి అనుకూలంగా తీర్పునిచ్చింది తన పింఛన్ నుంచి మూడు లక్షల అరవై తొమ్మిది వేల ముప్పై ఐదు రూపాయల మొత్తాన్ని సంబంధిత బ్యాంక్ రికవరీ చేయడంపై నాగపూర్కు చెందిన నైనీ గోపాలనే వృద్ధుడి న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు ఈ నేపథ్యంలో పింఛన్ ఉద్యోగి ప్రాథమిక హక్కు అని న్యాయపరమైన అనుమతులు లేకుండా దానిలో కోత విధించడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది వివరాలు ఇలా ఉన్నాయి నైని గోపాల్ బండారలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో అసిస్టెంట్ ఫోర్మెన్గా విధులు నిర్వర్తించి పంతొమ్మిది వందల తొంభై నాలుగులో పదవ విరమణ చేశారు అయితే సాంకేతిక పొరపాటు కారణంగా ఆయనకు ప్రతి నెల ఏడు వందల ఎనభై రెండు రూపాయల అదనపు వేతనం చెల్లించినట్టు ఆ తర్వాత వెలుగులోకి వచ్చింది ఈ చెల్లింపు ఆయన పదవీ విరమణ వరకు జరిగిందని అనంతరం ఆయన పింఛన్ మొత్తాన్ని కూడా ఆ వేతనం ఆధారంగానే నిర్ణయించారని ఎస్బీఐ కోర్టుకు తెలిపింది ఈ విధంగా అధికంగా చెల్లించిన మొత్తాన్ని తిరిగి రాబట్టే అధికారం రిజర్వ్ బ్యాంక్ ఉందని వాదించింది తీరు సరికాదు పరిహారం చెల్లించండి అయితే బ్యాంకు వాదనను న్యాయమూర్తులు రవిదేశ్ పాండే ఎన్బి సూర్యావంశులతో కూడిన ధర్మాసనం తిరస్కరించింది పింఛన్ నుంచి కొంత భాగాన్ని ఎందుకు మినహాయించారో సరైన కారణం చూపలేకపోయిందని వ్యాఖ్యానించింది అధిక వేతన చెల్లింపునకు దారితీసిన సాంకేతిక కారణం ఏదో కూడా బ్యాంకుకు తెలియజేయకపోవడాన్ని తప్పు పట్టింది వృద్ధుడి పింఛన్ గణనలో ఏ లోపము లేదని యాజమాన్యం పేర్కొన్న మీదట కూడా ఆయన పింఛన్ మొత్తాన్ని నిర్ణయించేందుకు బ్యాంకుకు అధికారం లేదని స్పష్టం చేసింది పింఛన్ నుంచి రికవరీ చేయడాన్ని వెంటనే ఆపి ఇంతవరకు రికవరీ చేసిన మొత్తాన్ని తిరిగి ఆయన పింఛన్ ఖాతాలో జమ చేయాలని ఆదేశించింది అంతేకాకుండా వయోవృద్ధిని పట్ల బ్యాంకు నిర్లక్ష్యపూరిత వైఖరిని తప్పుబట్టింది ఇందుకు గాను నైని గోపాల్కు యాభై వేల రూపాయల నష్టపరిహారాన్ని ఎనిమిది రోజుల్లోగా చెల్లించాలని లేని పక్షంలో రోజుకు వెయ్యి రూపాయల చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని తీర్పునిచ్చింది